हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अपना लाइफ स्टाइल। वीडियो चूडगाने लाइक चेंडी, नचते शेयर चेंडी, सब्सक्राइब चेयडम मर्चिपोकंडी। इवाल अंदरिकी अवसरमैन ओक मंची टॉपिक तो नेनु मी मुंदुकु वच्चेसानु। अदेंटंटे इप्पुडु एट प्रेजेंट मनमंदरं फेस चेस्तुन्न ओके ओक प्रॉब्लम, अदि करोना। ई करोना वल्ल अंदरू एन्नी प्रॉब्लम्स फेस चेस्तुन्नारु अंदरिकी तेलुसु, स्पेशल गा चेप्पाल्सिन अवसरं अयिते लेदु। सो इप्पुडु एंटंटे नेनु चेप्पे टॉपिक कूडा दीनिकि संबंधिंचिंदि। अदेंटंटे करोना రాకుండా అందరూ చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అందరూ కాదు కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు। ప్రికాషన్ తీసుకున్న వాళ్ళైతే బానే తీసుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజ్ చేసుకోవడం, బయటికి వెళ్ళొస్తే బయటికి వెళ్ళి కొన్ని గ్రోసరీస్ వెజిటేబుల్ తీసుకొస్తారు కదా, వాళ్ళని వాటిని కూడా శానిటైజ్ చేయడం, ఇవన్నీ బానే చేసుకుంటున్నారు। కానీ ఇంత చేసినా కూడా కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చినాయి, ఐ మీన్ వచ్చే ఛాన్సెస్ కాదు కానీ ఆల్రెడీ కొంతమందికి వచ్చాయి। దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఎంత ప్రికాషన్ తీసుకున్నా కూడా వీళ్ళకి రావడానికి మెయిన్ కారణం ఇమ్యూనిటీ పవర్। వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి కరోనా అనేది పాజిటివ్ వచ్చింది। సో ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల తొందరగా మనకి జబ్బులు అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। సో ఇవాళ నేను చెప్పే టాపిక్ కూడా దీని గురించే, మనము తక్కువ టైంలో ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలి, అది నేను టీ రూపకంలో నేను మీ అందరికీ చేసి చూపిస్తాను, ఓకేనా? సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం, పసుపు, మిరియాలు, లెమన్. మీకు టేస్ట్కి కావాలంటే మీరు తేనె కూడా వాడుకోవచ్చు। దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా హెల్త్కి మంచివి। అల్లం గురించి చెప్పాలంటే అల్లంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, అంటే అది తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది। ఇంకా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట। ఇంకా దీనివల్ల ఏంటంటే మన బ్లడ్ ఉంటుంది కదా రక్తం, అది కూడా శుద్ధి చేస్తుంది। పసుపు అయితే అందరికీ తెలుసు, ఇది యాంటీబయాటిక్, ఇంకా పసుపుకి మించిన అందే లేదు। ఇంకా ఇందులో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇది బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, దీనివల్ల వ్యాధులు రాకుండా చేస్తాయి। ఇంకా మెయిన్గా చెప్పాలంటే మిరియాలు, మిరియాల్లో కాల్షియం ఉంటుంది, విటమిన్ సి అయితే చాలా ఉంటుంది, మనకు తెలియదు కొంతమందికి, దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి। లెమన్లో అయితే అందరికీ తెలుసు విటమిన్ సి ఉంటుంది, విటమిన్ సి వల్ల ఏంటి మనకి రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు చాలా ఉంటాయి। సో ఈ చిన్న ఇవి మెయిన్ ఐటమ్స్ మనకు కావాల్సినవి, ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి, చాలా ఈజీగా ఓన్లీ 10 మినిట్స్ లోపే మనము ఈ టీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచే టీని మనము ప్రిపేర్ చేసుకుందాము। ఒక మన ప్యాన్లో అంటే ఒక గిన్నె తీసుకొని మనం అందులో మనం ఒక కప్పు టీకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి। సో మొత్తం హాఫ్ బాయిల్ అయిపోవాలన్నమాట। సో అలా 2 కప్స్ నేను వాటర్ తీసుకున్నాను, నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను। 3 కప్స్ వాటర్కి అల్లం ఏదైతే నేను 1.5 ఇంచ్ తీసుకొని దాన్ని తురిమాను, తురిమి ఈ విధంగా వేసుకోవాలి। తురిమేసి వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, మిరియాలు, మిరియాలు దంచొద్దు అలాగే వేసేసుకోండి। మీకు ఇంకొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే మనం అల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుకొని అల్లం ఎక్కువ వేసుకోండి, కొంచెం ఘాటు వస్తుంది। సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత పసుపు, మిరియాలు, అల్లం ఈ 3 వేసుకోవాలి ఫస్ట్. తర్వాత అవి కొంచెం మంచిగా బాయిల్ అవుతుంటాయి కదా, అప్పుడు మనం నిమ్మకాయ మనకి పులుపుని బట్టి కాయ సైజుని బట్టి మీరు తీసుకోండి, నేనైతే హాఫ్ స్క్వీజ్ చేసేసుకున్నాను। సో దీన్ని మనం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాయిల్ చేసుకోవాలి। ఇది డైలీ 3 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అండి। మీరు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తీసుకున్నా మీకు చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, మీరు చూస్తేనే తెలిసిపోతుంది। ఎందుకంటే దీంట్లో వాడే మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్స్, అందరికీ చాలా మంచి హెల్త్కి చాలా మంచి చేస్తుంది అనమాట। సో ఈ విధంగా మొత్తం బాయిల్ అయిన తర్వాత మీకు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి ఎంతవరకు తగ్గిపోయింది, ఇప్పుడు మనం వీటిని కప్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము। సో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇష్టమైతే మీరు హనీ యాడ్ చేసుకోండి, లేదంటే అవ్వచ్చండి। టేస్టీ అయిన ఇమ్యూనిటీ పెంచే టీ రెడీ అయిపోయింది, మీరు రోజు కి ఎన్నిసార్లైనా తాగొచ్చు, ఎన్నిసార్లు తాగినా ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు, మీకు ఇమ్యూనిటీ పవర్ మాత్రం పక్కా పెరుగుతుంది। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది।